జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్ కోసం మీరు చూస్తున్నారో, ఆల్రెడీ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులే కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్ ఎప్పుడు వస్తుంది, తప్పకుండా ఈసారి ఎయిర్ ఫోర్స్లో నేను కూడా ఉద్యోగం సాధించాలి, ఎయిర్ ఫోర్స్ అనేది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్ అనేవి చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయండి, రిజల్ట్స్ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తమ వంతు పాత్ర పోషించాలి, అంటే పాల్గొనాలి, ఉద్యోగం సాధించాలి, తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనేటటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ తోటి ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక హ్యాపీ న్యూస్గా చెప్పుకోవచ్చండి. మనం చాలా రోజుల నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ యొక్క వెబ్సైట్ ఏదైతుందో airmanselections.cdac.in ఏ వెబ్సైట్ అయితే ఉందో ఆ యొక్క వెబ్సైట్ను ప్రతిరోజు మనము రీఫ్రెష్ చేస్తున్నామండి, బట్ ఎప్పుడు కూడా అప్డేట్ రాలేయండి. నిన్న 29 ఏప్రిల్ నాడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ యొక్క అప్డేట్ ఏమనొచ్చిందంటే, డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కండక్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఎయిర్మెన్ ఫర్ ఇంటేక్ 2021 అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ స్టార్ 1 2021 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ డిలేడ్. ఎగ్జామ్ అనేది డిలే కావడం జరిగింది. కాబట్టి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఏంటి అండి, ఎయిర్మెన్ ఇంటేక్ ఎప్పటిదండి, ఇంటేక్ వచ్చేసి 2021, అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడండి, స్టార్ 1 2021కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయండి. అవునా కదా, డిలే అయ్యాయి. దానికి సంబంధించి అభ్యర్థులకు మేము సూచనలు ఇస్తున్నాం. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ చెకింగ్. వారికి మేము ఏం సూచనలు ఇస్తున్నామంటే, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని చెక్ చేస్తుండండి. అదేవిధంగా సిఏఎస్బి వెబ్సైట్ను కూడా చెక్ చేస్తుండండి. సిఏఎస్బి వెబ్ పోర్టల్ రెగ్యులర్లీ ఫర్ లేటెస్ట్ అప్డేట్, అంటే మీ యొక్క రిజల్ట్ గురించి కానివ్వండి, ఎగ్జామ్ గురించి కానివ్వండి, మేము అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మెయిల్ ద్వారా అయినా ఇస్తాం, లేదా వెబ్సైట్ ద్వారా అయినా ఇస్తాం. కాబట్టి మీరు దయచేసి రెండింటిని ఫాలో కండి అని చెప్తున్నాను. తప్పకుండా మనం కూడా ఫాలో అవుదాం, మనం కూడా ఒకసారి రీఫ్రెష్ కొడదాం. మరి ఏమన్నా ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా అప్డేట్ వచ్చిందో మనకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం రీఫ్రెష్ కొట్టాం, కానీ ఇప్పటివరకైతే ఏం అప్డేట్ రాలేదు. మీరందరూ కూడా రీఫ్రెష్ అప్పుడప్పుడు చేస్తుండండి. ఏమైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎవరైతే అభ్యర్థులు ఆల్రెడీ ఇంటేక్లో పాల్గొనడం జరిగిందో, ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి ఎదురు చూస్తున్నారో, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు రిజల్ట్ కోసం మరి ఎగ్జామ్ కోసం ఆల్రెడీ రెడీ ఉన్నారో వారు కింద కామెంట్ చేయండి. త్వరలోనే స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ విత్ డిఫెన్స్, డిగ్రీ విత్ డిఫెన్స్ ప్లస్ కాంపిటేటివ్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, నేవీ, కోస్ట్ గార్డ్ స్టాండర్డ్లో క్లాసెస్ అనేవి జూన్ నుంచి ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. మీరు రిజల్ట్ గురించి మరి ఎగ్జామ్ గురించి వెయిటింగ్లో ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోను అన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా వైరల్ చేయండి. జై హింద్.